వీరభోగ వసంతరాయల ఆగమనం ఇలా ఉంది. విజయనామ సంవత్సరం అనగా 2016వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనమిచ్చి ధర్మ పరిపాలనము చేయుటకు ప్రారంభించెదను. ఈ లోపున సగము పాపాత్ములు నశించిపోయేరు. అంగీరసే మధుమాసే నవమ్యాం శుక్లపక్షరే భానువారే చయామ్యార్థం వీరభోజా సముద్భవం. అంగీరసనామ సంవత్సరము శుక్లపక్షంలో 1992వ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి ఆదివారం అనగా శ్రీరామనవమి నాడు కర్ణాటక దేశమున శంబళ అను గ్రామమున నేను అవతరించాను. అనేక మంది భక్తులను వెంటబెట్టుకుని ఒకవి 8 సంవత్సరములు పాలించుటకై వీరభోగ వసంతరాయులనై నేను వచ్చుచరికి కానున్న పనులెల్లా కనురెప్పపాటున జరిగేను. అనగా రాత్రి పడుకొని తెల్లవారేసరికి జరగవలసినవన్నీ జరిగిపోతాయి. ప్రతి ప్రళయము రాత్రివేళనే జరిగిపోతుంది అని అర్థం. ధర్మము పాటించువారు నా భక్తులు ఒత్తులై నిలచేరు. అనంత జన్మ పాపజ్ఞం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం శుభదావహం ఆనందం అమితైశ్వర్యం. అనంత జన్మాలలో చేసిన పాపము నా భక్తులైన వారికి అంటదు. సంపదతో స్థిర చరాస్తులతో ఆనందం అనుభవింతురు. నన్ను ధ్యానించు వారికి గోదానము భూదానము కన్యాదానము అన్నదానం చేసిన ఫలితం లభించును. భక్తి మార్గము మధురాతి మధురం. దానిని అనుసరించిన వారికి ఎటువంటి చింతలు ఉండవు. ఈ ఆడియో సీడీల ద్వారా బ్రహ్మంగారి మాటలు వింటున్నారు. ఇప్పుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆత్మబోధలు విందాం. భక్తులారా, ఈ చరాచర సృష్టిలో జీవరాశులు 84 లక్షలు. అంటే ఆకాశములో ఎగిరే పక్షులు, జలచరములు, క్రిమికీటకాదులు మొదలగునవి. జాతశ్చ మరణం ధ్రువం, ధ్రువశ్చ మరణం జాతః. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్లీ జన్మించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. ఈ జగత్తులో అనగా జా అంటే జన్మించుట, గా అంటే గతించుట అని అర్థం. దీనినే జగత్తు అంటారు. అలాంటి ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. సత్యము ధర్మము వాంఛితముగా పరిమితముగా జీవించిన వారు నన్ను చేరుకుందురు, ఆనందమనుభవింతురు. ముక్తి అనగా జనన మరణాలు లేకుండా స్వామిలో లీనమై నిరంతరము స్వామి పాదాల చింత నిశ్చింతగా నిర్మలంగా అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామి దగ్గర ఉండటాన్నే ముక్తి అంటారు. ఈ ముక్తి ఎలా సంపాదించవచ్చు అంటే తల్లిదండ్రి మీద భక్తి, గురువులయందు అనురక్తి, భగవంతునిపై ప్రపత్తి కలిగి వేద పఠనము లేదా శ్రవణము క్షమాగుణం వలన దాన ధర్మాదుల వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించేటప్పుడు భక్తి కలుగుతుంది. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షమును పొందగలడు. కాని ప్రస్తుతము మానవులు ఈ విషయాలు మరచి శరీర వాంఛలే శాశ్వతమని భ్రమపడుతున్నాడు. ఇది శుద్ధ అసత్యం. ఇదే సర్వమని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం తెలుసుకుందాం. మానవ జీవితం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరములు జీవించగలమా? జీవించిన
ఎంతకాలం భగవంతుని కొరకు కాలాన్ని వ్యక్తపరచగలం, పూజా కార్యక్రమాలు చేయగలం. నూరు సంవత్సరాలలో 50 సంవత్సరాలు రాత్రిపూట నిద్రలో గతించిపోతుంది, ఇంకా పగలు. ఈ పగటిపూట పసితనములో కొంతకాలము, యవ్వనంలో మరికొంతకాలము, భార్యా పిల్లల వలన ఇంకొంతకాలము గతించిపోతుంది. ఇలా మానవుని జీవితం ఆశాపాశాలతో దాదాపుగా 94 సంవత్సరాలు నిండిపోతాయి. ఇక మిగిలింది 6 సంవత్సరాలు. ఈ 6 ఏళ్లలో 6 తరాల వారు నేను సంపాదించిన సంపాదనతోనే సుఖంగా జీవించాలి అనే ఆశ ఆ మానవుని వెంటాడుతూ ఉంటుంది. కనీసం భగవంతుని 10 నిమిషాలైనా ప్రార్థించే తీరిక లేక, మనసు నిలకడలేక కుక్కలు చింపిన విస్తరలాగా బ్రతుకు నాశనం చేసుకుంటారు. అందుకనే మానవులు పసితనము నుండి జీవమున్నంత వరకు ఇతరుల సుఖం కోసం కష్టపడినా మన కోసం కొంతసేపు భగవద్ధ్యానం చేయడం శ్రేష్టము. అది మనకు ఆధారం. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు మరోకండి. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రతః. తల్లి తండ్రి బంధువులు సోదరులు అందరూ ఏదో ఒక రోజున మరణించక తప్పదు. అటువంటి వారిని చూచి కూడా ఏమాత్రమూ తెలుసుకోకుండా అజ్ఞానముతో దుఃఖములో మునిగిపోతారు. తిరిగి మనకు ఆ పరిస్థితి రానట్లుగా బాధపడతాము. దానివలన లాభం లేదు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః, సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. మానవులు తల్లి గర్భం నుండి పుట్టగానే ఏడుస్తూ పుడుతున్నారు. ఆ తరువాత గురువుల వద్ద చదువు రాక దెబ్బలు తిని ఏడుస్తున్నారు. ఆ తరువాత ఉద్యోగం రాక ఏడుస్తున్నారు. వచ్చిన తరువాత సంసారం ఏదలేక ఏడుస్తున్నారు. చచ్చేటప్పుడు ప్రాణాలు పోక రాక ఏడుస్తున్నారు. నీకు నిజమైన సంతోషమేది? ఆ సంతోషం కేవలం ధ్యానం వల్ల, భగవద్దర్శన ప్రార్థనల చేతనే సంప్రాప్తిస్తుంది. కనుక ప్రతిరోజు 1 అరగంటైనా దైవ ప్రార్థన చేసి తరించండి. నన్ను నమ్మువారికి ఏ చింత లేక నిశ్చింతగా నిర్మలంగా జీవితం సాగిపోతుంది. భోగములతో మునిగి తేలువారికి రోగములు తప్పవు. అందమైన వారికి ముసలితనముతో భయం, బలవంతునకు శత్రువుల వలన భయము, శాస్త్రజ్ఞునకు వాదన వలన భయము, గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు. ఇతర భయములతో జీవించువారి జన్మ నరకముతో సమానము. మనిషిగా పుట్టి మనిషిని నమ్ముకుని జీవించుట అధముడి లక్షణం. నా భక్తులకు అటువంటి భయముండదు. సత్యమునే పలుకుతూ ధర్మంగా నడుచుకుంటూ పరులకు ఉపకారం చేయువారికి ఏ భయమూ ఉండదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి మాటలు నిత్యము సత్యమని నమ్మి సేవించి తరించండి. సాంద్ర సింధు వేదే వీరబ్రహ్మ గురు యంత్ర సహిత నిత్యం నామ పారాయణార్చన యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణ పతిత పావనః. అనగా కాలజ్ఞానమును బ్రహ్మంగారు యంత్రమును నిత్యము పఠించువారికి ఏ భయము ఉండదు. ద్వాదశాక్షరి మంత్రం వినండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి.